हाय वेलकम टू पुलिविंदल थंडर्स मंची टेस्टी यूजफुल चिकेन बिर्यानी अंटे एवरिकी चेप्पंडी बट दम चेयाली राइस सेपरेट उड़कबेट्टुकोवाली प्रत्येकिंची ग्रेवी चेयाली इदंता पनी एंदुकनी तिनालनिपिस्तुन्ना कूडा मनमु चेसुकोमु सो इलांटप्पुडु एंतो टेस्टीगा ईजीगा तोंदरगा अव्वालंटे प्रेशर कुकर्लो चिकेन बिर्यानी एला तैयार चेसुकोवालनो चूपिस्तानु अच्चम दम बिर्यानी उन्नट्ले उंटुंदी चाला टेस्टीगा पोडिपोडलाडुतू वस्तुंदी बिर्यानी सो नेनु चेप्पे कोल्तलतो ईजीगा प्रेशर कुकर तो इंट्लोने तैयार चेसुकोंडी मरी इक लेट चेयकुंडा प्रासेस लेकी वेल्लिपोदाम फस्ट दीनिकोसम बासमती राइस नानबेट्टुकुंदाम बासमती राइस मीकु लेकपोते मामूलु राइस अयिना चेसुकोवच्चु నేను ఇక్కడ 2.5 గ్లాస్ తీసుకున్నాను నీళ్లు పోసుకొని 1-2 సార్లు శుభ్రం చేసుకోవాలి మళ్ళీ తిరిగి నీళ్లు పోసుకొని ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి ముందుగా శుభ్రం చేసుకున్న కేజీ చికెన్ తీసుకున్నాను చికెన్ పీసులకు అక్కడక్కడ గాట్లు పెట్టుకోవాలి 1 టీ స్పూన్ salt వేసుకోవాలి 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి అలాగే 1 నిమ్మచక్క వేసుకోవాలి ఇలా నిమ్మరసం వేసుకొని అన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవాలి ముక్కలకు పట్టే విధంగా కలుపుకోవాలి ఇలా పట్టించిన చికెన్ ముక్కలను ఫ్రిజ్ లో 1/2 అవర్ పాటు ఉంచండి చికెన్ బియ్యం నానే లోపు మిగతా ప్రాసెస్ చేద్దాం స్టవ్ ఆన్ చేసుకొని ప్రెషర్ కుక్కర్ పెట్టుకోవాలి అందులోకి 3-4 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి దీంతో పాటు 2-3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఇందులోకి బిర్యానీకు జాజికాయ లవంగాలు మిరియాలు యాలకులు ఒకటి జాజిపత్రి మరాఠి మొగ్గ దాల్చిన చెక్క సాజీరా అనాస పువ్వు వేసుకోవాలి ఆయిల్ బాగా వేడెక్కింది ఇందులోకి దినుసులన్నీ వేసుకొని ఒకసారి వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి ఇలా ఉల్లిపాయలు కూడా కొద్దిగా గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి చూసారా గోల్డ్ కలర్ వచ్చేసాయి ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోవాలి అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకొని వేయించుకోవాలి టమాటా ముక్కలు బాగా మగ్గిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి చక్కగా వేగిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల కారం పొడి వేసుకోవాలి అలాగే 2 టేబుల్ స్పూన్ల ధనియాల పౌడర్ వేసుకోవాలి అలాగే 1 టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి అలాగే 2 టేబుల్ స్పూన్ల బిర్యానీ మసాలా వేసుకోవాలి అలాగే 1/2 టీ స్పూన్ జీరా పౌడర్ వేసుకోవాలి అలాగే 2 టేబుల్ స్పూన్ల చికెన్ మసాలా వేసుకోవాలి వీటిని అన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేయాలి మసాలాలన్నీ బాగా వేగిన తర్వాత మ్యారినేట్ చేసిన చికెన్ వేసుకోవాలి ఈ చికెన్ వేసుకొని మసాలాలన్నీ చికెన్ ముక్కలకు బాగా పట్టే విధంగా అంతా మిక్స్ చేయాలి ముక్కలకు మసాలా అంతా బాగా పట్టింది ఇప్పుడు ఇందులోకి 3 టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకొని మరోసారి మిక్స్ చేసుకోవాలి పెరుగు అంతా ఇలా ముక్కలు పట్టిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర సన్నగా తరిగి పెట్టుకున్న పుదీనా వేసుకొని ఒకసారి మళ్ళా మిక్స్ చేయాలి ఇలా అంతా బాగా కలిసిన తర్వాత మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల వరకు ఇలా కుక్ చేసుకోవాలి 5 నిమిషాల తర్వాత చూడండి వాటర్ రేకున్నా వాటర్ వచ్చేసాయి ఇప్పుడంతా ఒకసారి బాగా కలపండి ఇందులోకి నానబెట్టుకున్న నీళ్లు వంపేసి బాస్మతి రైస్ వేసుకోవాలి ఇప్పుడు మసాలాలన్నీ బాస్మతి రైస్ పట్టే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి వాటర్ వేసుకోవాలి ఏ గ్లాస్ తో బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్ తో వాటర్ వేసుకోవాలి నేను 2.5 గ్లాస్ తీసుకున్నాను బియ్యాన్ని అందుకని 3 గ్లాసుల వరకు వాటర్ వేసుకున్నాను ఒక గ్లాస్ బియ్యానికి 1.5 గ్లాసు వాటర్ వేసుకుంటే కరెక్ట్ గా సరిపోతుంది ప్రెషర్ కుక్కర్ లో 1/2 గ్లాస్ బియ్యానికి వాటర్ వేసుకోలేదు ముందుగానే చికెన్ ఉడకబెట్టేప్పుడు వాటర్ వచ్చాయి కదా అందుకనే ఆ వాటర్ సరిపోతాయి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా కల్లుప్పు వేసుకోండి
ఒకసారి ఉప్పు అంతా పట్టే విధంగా ఇలా కలుపుకోండి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక విజిల్ వచ్చే వరకు ఉడకనివ్వాలి. స్టవ్ను మీడియంలో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. కనీసం 15 నిమిషాల వరకు కుక్ చేసుకోవాలి. అప్పుడే అడుగు మాడిపోకుండా పర్ఫెక్ట్గా చికెన్ బిర్యానీ రెడీ అవుతుంది. స్టవ్ ఆఫ్ చేసుకొని ప్రెషర్ పోయేంత వరకు అలానే ఉంచాలి. తర్వాత స్టవ్ నుంచి దించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మూతను తీసి చూస్తే చికెన్ బిర్యానీ పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది. చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. అడుగు అంటుకోకుండా పొడి పొడిలాడుతూ చికెన్ బిర్యానీ రెడీ అయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. రుచి అయితే చాలా చాలా బాగుంటుంది. ఇందులోకి గ్రేవీ కూడా అవసరం లేదు. కొద్దిగా రైతా వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది. చూసారు కదా ఈజీగా ఎంతో టేస్టీగా ప్రెషర్ కుక్కర్లో ఎలా తయారు చేసుకోవాలనో మీరు కూడా తప్పకుండా ఇంట్లో చేయండి. ఎలా వచ్చిందో మాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. వీడియో నచ్చిందా? నచ్చితే మీ రిలేటివ్స్కు షేర్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్కు సపోర్ట్ చేయండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ ఫ్రెండ్స్.